ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరందరూ ఎంతగానో ఆదరించబడుతూ ఉన్నారని నేను ప్రభు యేసుక్రీస్తును స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటి సమయుల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం 8వ వచనం చదువుదాం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను, గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయవచ్చుచున్న కార్యములన్నింటి ప్రకారము నీ ఎడల జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించుము. దయచేసి గమనించండి, దేవుని వాక్యము చాలా విలువైనది. దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది. దేవుడు ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు మన లోకాన్ని ప్రేమించాడు. దేవుడు మన పట్ల తన అపారమైన కృపను చూపించాడు. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు తమకు ఒక రాజు కావాలని దేవునికి మనవి చేస్తూ ఉన్నారు, దేవుని ఎదుట అడుగుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు, వారి పట్ల తన అపారమైనటువంటి కృపను చూపించాడు. వారు ఎంతగా విసిగించినప్పటికీ దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి శ్రేష్టమైన భూమికి వారిని నడిపించాడు. వారు ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకున్నాడు. వారు కష్టాలలో ఉంటే వారిని కష్టాలను తీర్చాడు. శ్రమలు పోరాటాలను వారి చుట్టుముట్టినప్పుడు దేవుడు అండగా నిలబడి వారిని నడిపించాడు. ఇంత ప్రేమ చూపినటువంటి దేవుణ్ణే వారు తమకు తోడుగా వద్దని నెట్టివేశారు, విసర్జించారు, విడిచిపెట్టేశారు. దేవుడు మాకొద్దు, మా ముందు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలి, మమ్మల్ని నడిపించడానికి ఒక రాజు కావాలి, మాకు న్యాయము తీర్చడానికి ఒక రాజు కావాలని వారు సమూయేలు ఎదుట మనవి చేశారు. చూడండి, ఆ విషయం సమూయేలు తీసుకోలేకపోయాడు. ఎందుకంటే దేవుడే వారికి తోడుగా ఉన్నాడు, దేవుడే వారికి అండగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడికి మించిన సంరక్షణ ఎక్కడ ఉంటుంది? దేవుడు ఇవ్వగలిగిన రక్షణ కంటే ఇంకెవరు వారిని కాపాడగలరు? కానీ వారు దానిని గ్రహించలేకపోయారు. దేవుడు తమ పట్ల చూపుతున్న ప్రేమను, దేవుడు తమకిస్తున్నటువంటి కృపను వారు గ్రహించుకోలేకపోయారు. దేవునికి వ్యతిరేకంగా జీవించటం మొదలుపెట్టారు. ఇతర దేవతలను అనుసరించి నడవడం మొదలుపెట్టారు. బయలు దేవతలను అనుసరించి నడవడం మొదలుపెట్టారు. దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానాన్ని వారు కలిగి ఉన్నారు. దేవుడు ఏమాత్రము ఇష్టపడనటువంటి జీవిత విధానాన్ని వారు కలిగి జీవిస్తున్నారు. కనుక వారు దేవుణ్ణి విసర్జించారు. దేవుడు మాకొద్దు, దేవుడు మాకు రాజుగా ఉండొద్దు, మాకు ఒక రాజు కావాలి, మేము ఒక రాజును కోరుకుంటాం, మాకు ఒక రాజు ఉంటే తప్పేంటి అనే ఆలోచన విధానం వారు కలిగి ఉన్నారు, అంగీకరించలేకపోతున్నారు. దేవుణ్ణి వారికి రాజుగా, దేవుడే వారికి న్యాయాధిపతిగా వారు అంగీకరించలేకపోతున్నారు. ఇస్రాయేలులో ఇటువంటి మూర్ఖపు బుద్ధి ఉన్నది. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇటువంటి మూర్ఖపు బుద్ధి కలిగి ఉంటూ ఉంటారు. చాలామంది దేవుడిచ్చినటువంటి జీవితాన్ని పొందుకొని, దేవుని ద్వారా రక్షించబడి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను అందుకొని సురక్షితమైన క్షేమకరమైన జీవితాన్ని జీవిస్తూ, నెమ్మది కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఎంతో చక్కగా ఉంటున్నవారు దేవుణ్ణి తమకు దేవుడుగా ఉండనివ్వరు. దేవుణ్ణి కలిగి జీవించడానికి వారు ఇష్టపడరు. దేవుడు మాకు దేవుడుగా వద్దు, పైకి మాత్రమే వారు దైవభక్తి కలిగి ఉంటారు, దేవుణ్ణి కలిగి ఉండటానికి ఇష్టపడరు. దేవుడు వారి జీవితంలో పరిపాలన చేయడానికి ఇష్టపడరు. దేవుడు వారి జీవితాలను నడిపించడానికి ఇష్టపడరు. దేవుడు వారి జీవితంలో మార్గదర్శిగా ఉండి క్షేమకరమైన తావులకు నడిపించడానికి వాళ్ళు ఏమాత్రమే ఇష్టపడరు. ఎవరు వీరు? మూర్ఖమైన మనస్సు కలిగిన వారు, సౌలు మనస్తత్వం కలిగిన వారు, ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నటువంటి మనస్తత్వము కలిగి ఉన్నవారు నేటి దినముల్లో కూడా చాలామంది ఉన్నారు. వారిలో సేవకులు కూడా,
ఉన్నారు. దేవుడికి విలువ ఇవ్వరు, దేవుని నామానికి గౌరవం ఇవ్వరు, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వరు, సేవకు ప్రాధాన్యత ఇవ్వరు, దేవుని ప్రజలకు సంఘ కాపరికి విలువనివ్వడు. కానీ దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు, దేవుని సేవ చేస్తూ ఉంటాడు. అది ఎంతవరకు న్యాయం, అది ఎంతవరకు సమంజసం? ప్రియ సహోదరుడా, సహోదరి గమనించు, నీ జీవితంలో ఎన్నోసార్లు దేవుడు నీకు తండ్రిగా ఉండటాన్ని నువ్వు తీసుకోలేకపోయావు, దేవుడు నీకు తోడుగా ఉండటాన్ని నువ్వు సహించుకోలేకపోయావు, దేవుడు నిన్ను నడిపించడానికి నువ్వు అవకాశం ఇవ్వకుండా జీవించావు. ఎందుకని? నువ్వు వెళ్ళే మార్గం మంచి మార్గం అయితే దేవుడు తోడును నువ్వు కోరుకుంటావు. నువ్వు జీవించే విధానం సరైనదైనట్లయితే దేవుడు తోడును నువ్వు ఖచ్చితంగా కోరుకుంటావు. నీ జీవిత విధానము, నువ్వు ప్రవర్తించే తీరు, నువ్వు వెళ్ళేటటువంటి మార్గాలు, నీ స్నేహితులు, నీ ఆలోచన విధానము అన్నీ కూడా సరైనవైతే, మంచి మార్గంలో నడిచేవైతే నువ్వు దేవుణ్ణి దేవుడిగా కోరుకుంటావు, దేవుణ్ణి తండ్రిగా కోరుకుంటావు, దేవుడు నీ జీవితంలో ఉండడాన్ని నువ్వు ఇష్టపడతావు. కానీ నీ మార్గం సరైనది కాదు కదా, నీ మార్గము సరైన మార్గం కాదు కాబట్టే నువ్వు దేవుణ్ణి దేవుడిగా అంగీకరించలేకపోతున్నావు, నీకు తండ్రిగా తీసుకోలేకపోతున్నావు, ఆయన కలిగి జీవించడానికి ఇష్టం చూపలేకపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి గమనించండి, దేవుడు లేని జీవితం బహు ప్రమాదకరమైన జీవితం, దేవుని తోడు లేని జీవితం నరకానికి వెళ్ళే దారిలో ఉన్న జీవితం. నీ జీవితం ఏ దారిలో ఉన్నది? నీ జీవితం ఎలా నడుస్తూ ఉన్నది? ఏ విధంగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు? దేవుణ్ణి కలిగి ఉండటానికి నువ్వు ఇష్టం కలిగి ఉన్నావా? దేవుని తోడును కలిగి ఉండటానికి నువ్వు ఇష్టం కలిగి ఉన్నావా? చూడండి, యోసేపు శ్రమలు పొందాడు, యోసేపు శ్రమపరచబడ్డాడు, యోసేపు అనేక వేదనలు, అనేక వేదనకర పరిస్థితులు తన జీవితంలో అనుభవిస్తూ వచ్చాడు. కానీ ఏ రోజు కూడా దేవుని తోడును కోల్పోలేదు, దేవుని సన్నిధిని కోల్పోలేదు, దేవునికి దూరంగా వెళ్ళలేదు. దేవుడు తన నుండి దూరమైపోయేటువంటి జీవితాన్ని యోసేపు జీవించలేదు. ఎల్లప్పుడూ దేవుణ్ణి కలిగి జీవించాడు, ఎల్లప్పుడూ దేవుని ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఆత్మ నడిపింపును, దేవుని సహవాసాన్ని మన జీవిత కాలంలో చక్కగా కాపాడుకోగలిగి సమర్థవంతంగా ఈ లోకయాత్రను ముగించటం అనేది ఒక గొప్ప బహుమతి, అది ఒక భాగ్యం. అటువంటి భాగ్యము దేవుణ్ణి ప్రేమించేవారే పొందుకుంటారు. దేవుణ్ణి కలిగి ఉండటానికి ఇష్టపడేవారికే దేవుడు అటువంటి భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని కలిగి ఉండటం, ఎప్పుడూ దేవుని సన్నిధిని దూరం చేసుకోకపోవటం, ఇది ఎంత గొప్ప ధన్యత. కానీ మనలో చాలామంది దేవుడి సన్నిధిని దూరం చేసుకునేవారిగా ఉన్నారు. చేయకూడని పనులు చేస్తూ, కలిగి ఉండకూడని జీవిత విధానాన్ని కలిగి ఉంటూ, లేనిపోని అలవాట్లకు తావిస్తూ దేవుణ్ణి దూరం చేసుకునేవారిగా ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉన్నారు, దేవుని నుండి దూరంగా వెళ్ళేవారిగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు అదే మనస్తత్వం కలిగి ఉన్నారు. వారి జీవిత విధానము, వారు దేవుని పట్ల కలిగి ఉండవలసిన కృతజ్ఞత కలిగి ఉండలేకపోయారు. కనుకే దేవుణ్ణి వారు దేవుడిగా అంగీకరించలేకపోయారు, తమకు రాజుగా ఉండటానికి కూడా అంగీకరించలేకపోయారు. ఎంత బాధాకరమైన విషయం! దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు జీవితాన్ని అనుగ్రహించి తనకు సాక్షులుగా బ్రతుకుతామని అవకాశం ఇస్తే, మనకు జీవించడానికి అవకాశం ఇచ్చిన దేవుణ్ణే మన జీవితంలో ఉండకుండా త్రోసేస్తున్నాం, దేవుణ్ణే మన జీవితంలో ఉంచుకోకుండా పక్కకు నెట్టేస్తున్నాం. ఇది సరైన జీవిత విధానం కాదు, ఇది ఏమాత్రం మనకు క్షేమాన్ని ఇచ్చే జీవిత విధానం కాదు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అంగీకరించలేకపోయారు, మానవ మాత్రుడైనటువంటి ఒక రాజును కోరుకున్నారు. చూడండి, మానవ మాత్రుడైనటువంటి ఒక రాజు చక్కని పరిపాలన ఇవ్వగలడా? జీవం కలిగిన దేవుడు క్షేమకరమైన మార్గంలో ప్రజలను నడిపించగలడా? జీవం కలిగిన దేవుడు మాత్రమే మనుషులను క్షేమకరమైన మార్గంలో నడిపించగలడు. వారు కోరుకున్నారు రాజుని, దయచేసి గమనించండి, ఆ రాజు ఏ విధంగా ఉండబోతున్నాడో దేవుడు తెలియజేశాడు. ఎంతగా వారిని బాధ పెట్టబోతున్నాడో, ఎంతగా హింసించబోతున్నాడో, ఎంతగా వారిని హీనులుగా చేసి, బలహీనులుగా చేసి, వారికి ఏమాత్రం నిరీక్షణ లేకుండా చేయబోతున్నాడో దేవుడు తెలియజేశాడు. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నీ జీవితంలో కలిగి ఉండకుండా, దేవుడికి నీ జీవితంలో అవకాశం ఇవ్వకుండా,
నువ్వు చేసేటటువంటి సేవలో దేవుని తోడును దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కలిగి ఉండకుండా నీ సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో దేవుడు తెలియజేస్తున్నాడు. దయచేసి గమనించు, అటువంటి పరిణామాలు చాలా దుఃఖాన్ని మిగిల్చేవిగా ఉంటాయి, చాలా బాధ పెట్టేవిగా ఉంటాయి, చాలా కన్నీరు కార్చే విధంగా అటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి కలిగి జీవించడం అలవాటు చేసుకో. అవును, ఇస్రాయేల్ ప్రజలు రాజును కోరుకున్నారు, దేవుడు వారికి రాజును అనుగ్రహించాడు. ఆ రాజు ఎవరో కాదు, సౌలు. సౌలు గురించి మనందరికీ తెలుసు, ఎంతగా ఇస్రాయేల్ ప్రజల్ని బాధ పెట్టాడు, ఎంతగా ఇబ్బందులకు గురి చేశాడు. దేవుని మాట వినకుండా మూర్ఖత్వం కలిగి గర్వంతో ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుని మాటను ఏ మాత్రము వినకుండా దేవునికి ఎంతో అవిధేయంగా నడిచాడు, ప్రజలను బాధ పెట్టాడు, ప్రజలను ఎంతగానో నలక్కొట్టాడు, ప్రజల్లో జీవం లేకుండా చేశాడు, వారి కుమారులను కుమార్తెలను పనివారిగా పెట్టుకున్నాడు, దాస్యత్వం చేయించాడు వారి చేత. ఎంతగానో ఇస్రాయేల్ ప్రజలను సౌలు బాధ పెట్టాడు. దేవుడు ముందుగానే తెలియజేశాడు, మీరు కోరుకునేటటువంటి రాజు ఈ విధంగా ఉండబోతున్నాడు, ఈ విధంగా ఉంటాడు. దేవుడు ముందుగానే తెలియజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మన మార్గము మనము నడిచేటటువంటి జీవిత విధానము దేవుని చేతికి అప్పగించి నడవాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలి. మన జీవితంలో ఏం సంభవించబోతుందో, మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయో మనకు తెలీదు. సమస్తము తెలిసినటువంటి దేవుడు సమస్తము ఎరిగి మనల్ని క్షేమకరమైన మార్గంలో నడిపించగలిగినటువంటి దేవుని చేతికి మన జీవితాలను అప్పగించినట్లయితే సమస్తము మేలుకలంగా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చిత్తానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి, దేవుని చిత్తం మీద మనం ఆధారపడి జీవించేవారిగా ఉండాలి. కొంతమందిని మనం గమనించినట్లయితే వివాహ వ్యవస్థలో ఇటువంటి విధానాన్ని చాలామంది చేస్తూ ఉంటారు, ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు వారికి వివాహ వయసు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ చిత్తములో నేను ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలో నాకు తెలియచేయి అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టంగా వారికి తెలియజేస్తాడు, ఫలానా వ్యక్తిని నీకు భర్తగా నేను ఇవ్వబోతున్నాను, ఫలానా వ్యక్తిని నీకు భార్యగా నేను ఇవ్వబోతున్నాను అని దేవుడు తెలియజేస్తాడు. అలా తెలియజేసినప్పుడు దేవుని చిత్తములో ఉన్నటువంటి వ్యక్తిని వారు అంగీకరించడానికి ఇష్టం చూపరు. దేవుని చిత్తములో ఉన్నటువంటి వ్యక్తి వారికి నచ్చడు. కొంతమంది మాత్రమే ఈ విధంగా చేస్తారు, మరికొంతమంది దేవుని యొక్క చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతారు. అటు వారి జీవితం క్షేమకరంగా ఉంటుంది, ఎందుకంటే వారు దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి. దేవుడు ఏ వ్యక్తిని అయితే తమ జీవితంలోకి రావటానికి అనుమతిచ్చాడో ఆ వ్యక్తిని వారు తీసుకున్నారు కనుక, ఆ వ్యక్తిని వారు అంగీకరించారు కనుక వారి జీవితం క్షేమంగా ఉంటుంది. వారి జీవితంలో దేవుడు తోడుండి నడిపిస్తాడు. వారి జీవితంలో ఆటపోట్లు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు ముందుగా ఉండి తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు, వారికి సహాయం చేస్తాడు, వారి జీవితాన్ని తిరిగి కడతాడు, క్షేమకరంగా నడిపిస్తాడు. కానీ ఎవరైతే దేవుడు చూపించినటువంటి వ్యక్తి పట్ల ఇష్టం కలిగి ఉండకుండా, దేవుడు చూపించినటువంటి వ్యక్తిలో లోపాలు ఉన్నాయి, దేవుడు చూపించినటువంటి వ్యక్తి నాకు నచ్చడం లేదు, దేవుడు చూపించిన వ్యక్తిని నేను నా జీవితంలో తీసుకోలేకపోతున్నాను అనేవారు వారి జీవితంలో వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎత్తుక్కుంటూ ఉంటారు. దేవుడు చూపించిన వ్యక్తి నాకు నచ్చల, దేవుడు చూపించినటువంటి వ్యక్తి జీవితం నాకు నచ్చల, దేవుడు చూపించినటువంటి జీవితం నాకు సరిగా అనిపించట్ల, ఈ వ్యక్తి నాకు నచ్చలేదు, నేను ఈ వ్యక్తిని మార్చేస్తున్నాను అంటే వారి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు, అందం చూస్తారు, ఆస్తిపాస్తులు చూస్తారు, ఏ విధంగా ఉన్నారో చూస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి బాగున్నట్లయితే, ఆ అమ్మాయి బాగున్నట్లయితే ఆమె అందానికి ప్రాధాన్యత ఇస్తారు, చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, మంచి సాంప్రదాయమైన కుటుంబం, నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, చాలా బాగున్నాడు ఈ అబ్బాయి, చాలా చక్కగా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇటువంటి వ్యక్తిని నా జీవితంలో నేను భర్తగా కోరుకోవాలి, దేవుడు ఇచ్చినటువంటి వ్యక్తి బాగాలేదు, దేవుడిచ్చినటువంటి వ్యక్తి సరిగా అందంగా లేడు, దేవుడిచ్చినటువంటి వ్యక్తిలో కొన్ని లోపాలు ఉన్నాయి,
దేవుడిచ్చినటువంటి వ్యక్తిలో కొన్ని అవకతవకలు ఉన్నాయి, కనుక ఆ వ్యక్తి నాకు వద్దు, నాకు ఈ వ్యక్తి కావాలి, నా మనసు కోరుకున్న వ్యక్తి కావాలని చాలామంది వారి యొక్క అందానికి ప్రాధాన్యత ఇచ్చి, వారి పైరూపానికి ప్రాధాన్యత ఇచ్చి, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో తెలియకుండానే, దేవుని ప్రమేయం లేకుండానే వారి జీవితంలోకి వారి మనసుకు నచ్చిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వ్యక్తి చాలా అందంగా ఉన్నది, ఈమె నాకు భార్యగా కావాలి, దేవుడు చూపించినటువంటి వ్యక్తి సరిగా లేదు, కనుక దేవుడు చూపించిన వ్యక్తి వద్దు నాకు, నా మనసుకు ఎవరైతే నచ్చారో వారే కావాలి, వారు కట్నం ఎక్కువ ఇస్తారు, వారు ఆస్తిపాస్తులు కలిగిన వారు అని ఈ విధమైనటువంటి మనసులో ఆలోచనలు కలిగి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారి జీవితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా? అవక తవకలతో కూడిన జీవితం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే నువ్వు అందంగా ఉన్నాడని, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాడని, మంచి జీవితం ఉంటుంది అని అనుకుని ఆ వ్యక్తి జీవితంలోకి వెళుతున్నావో, ఆ వ్యక్తిని జీవితంలోకి తెచ్చుకోవడానికి చూస్తూ ఉన్నావో, ఆ వ్యక్తి జీవితం ఏంటి, అతని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, అతను అసలు ఎలాంటి వాడు, సమస్తము తెలిసిన వాడు దేవుడు. కనుక నువ్వు అతని వల్ల నష్టపోయే విధానాన్ని, నువ్వు అతని వల్ల పోగొట్టుకునే జీవిత విధానాన్ని దేవుడు చూడలేకపోయాడు. అందుకే దేవుడు తన చిత్తంలో ఉన్న వ్యక్తిని నీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కానీ నువ్వు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని కోరుకోలేదు, దేవుడు చిత్తంలో ఉన్న వ్యక్తిని నీ జీవితంలోకి రానివ్వటానికి నువ్వు అంగీకారం తెలపలేదు. మనస్ఫూర్తిగా దేవుడిచ్చినటువంటి బహుమానం మీద నీకు మనస్సు లేదు, ఇష్టం లేదు, కానీ నీ మనసు ఏది కోరుకుందో దాని మీద నీ ఆశ ఉన్నది. చాలామంది ఈ రోజుల్లో అదే చేస్తున్నారు, వివాహ విషయంలో తప్పు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో తప్పు చేసినా తిరిగి సరిచేసుకోవడానికి ఒకవేళ అవకాశం ఉంటుందేమో, కానీ వివాహ విషయంలో నువ్వు తప్పు చేసినట్లయితే తిరిగి సరిచేసుకోవడానికి అవకాశం లేదు, తిరిగి ఆ తప్పును సరిదిద్దుకునేటటువంటి అవకాశం లేదు. దేవుడి చిత్తములో లేనటువంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో సమాధానం ఉండదు, నీ జీవితంలో నెమ్మది ఉండదు, నీ జీవితంలో నువ్వు నెమ్మది లేని స్థితిని అనుభవించాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే నీకు సరైన వ్యక్తో ఆ వ్యక్తిని దేవుడు నిర్ణయించి పెట్టాడు, ఆ వ్యక్తి మాత్రమే నీ జీవితంలోకి రావాలి, ఆ వ్యక్తిని మాత్రమే నువ్వు జీవిత భాగస్వామిగా పొందుకోవాలి, ఆ వ్యక్తితోనే నువ్వు సేవ చేయాలి, అటువంటి వ్యక్తి ద్వారానే నీ సేవా జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. ప్రియ సహోదరుడా, దేవుని చేతికి అప్పగించు నీ పరిచర్యను, నీ జీవిత విధానాన్ని, నువ్వు కలిగి ఉన్నటువంటి అలవాట్లు అన్నిటినీ దేవుని చేతికి అప్పగించు. వివాహ విషయంలో కూడా సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించు. ఏ వ్యక్తి అయితే నీకు సరైన వ్యక్తో ఆ వ్యక్తినే దేవుడు తీసుకుని నీ జీవితంలోకి వస్తాడు. అందము ఆస్తిపాస్తులు చూడడం తప్పని చెప్పి నేను చెప్పడం లేదు. ఈ లోకానుసారంగా మంచి జీవితం కలిగి ఉన్న వారిని వివాహం చేసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ ఏ వ్యక్తి అయితే నీ జీవితంలో ఉండటం నీకు క్షేమమో, ఏ వ్యక్తిని నువ్వు కలిగి ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఆ వ్యక్తిని దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కనుక, దేవుని బిడ్డలు దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడవాలి కనుక, దేవుని చిత్తానుసారమైన వ్యక్తులనే వారి జీవితంలోకి ఆహ్వానించాలి కనుక, దేవుడు తన చిత్తం నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు కనుక, దేవుడు ఏ వ్యక్తినైతే నీ జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడో ఆ వ్యక్తిని ఆహ్వానించు. ఆ వ్యక్తి పట్లే నువ్వు మనసు కలిగి ఉండు, అది నీకు క్షేమం. ఒకవేళ దేవుని చిత్తంలో లేనటువంటి వ్యక్తిని నీ జీవితంలోకి తెచ్చుకున్నట్లయితే అందుకు తగిన పర్యవసానం కూడా నువ్వే అనుభవించవలసి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, దేవుడు మన క్షేమాన్ని, మన యొక్క భద్రతను, మన యొక్క జీవిత విధానం అంతా తెలిసిన వాడు కనుక, ఎవరైతే మనకు క్షేమమో వారిని మాత్రమే మన జీవితంలోకి అనుమతిస్తాడు, అటువంటి వారిని మాత్రమే మనతో కలిసి జీవించడానికి అవకాశం ఇస్తాడు. కనుక దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉండు, దేవుని మీద ఆనుకొని జీవించే వ్యక్తిగా ఉండు. దేవుడు ఏ వ్యక్తినైనా నీ జీవితంలో ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని అంగీకరించే వ్యక్తిగా ఉండు. సేవ చేయడానికి నీకు సహకారులుగా ఇచ్చినట్లయితే ఆ వ్యక్తుల్ని అంగీకరించు. దేవుడిచ్చినటువంటి వారితో నీ జత పని వారిగా చేసుకుని వారితో సేవ చేయి, వారితో సువార్త ప్రకటించు, వారితో దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయి, వారితో కలిసి ప్రయాసపడు, నీ సంఘాన్ని వృద్ధి పొందించుకో. అంతేగాని తలాంతులు కలిగి ఉన్నారు కాబట్టి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి, మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని చెప్పి నీ సేవలోకి తీసుకొచ్చి
అటువంటి దేవుని చిత్తములో లేని వారిని సేవలోకి తీసుకొచ్చి వారి ద్వారా సేవను నష్టపోయే విధంగా నువ్వు చేసుకోవద్దు. ప్రియ సహోదర సహోదరి గమనించండి, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తమకు రాజుగా ఉండడాన్ని అంగీకరించలేకపోయారు. తత్ఫలితంగా వారు కోరుకున్నటువంటి రాజు వారికి ఎంత బాధను మిగిల్చాడో చూడండి, ఎంత కష్టాన్ని మిగిల్చాడో చూడండి, ఎంతగా అవస్థలు పడ్డారో చూడండి. సౌలు ధైర్యంగా యుద్ధం చేసేటటువంటి మనస్సు లేదు, దేశక్షేమం గురించి ఆలోచించేటటువంటి మనస్సు లేదు, భయం భయంతో ప్రవర్తిస్తూ ఉండాడు, ఎల్లప్పుడూ భయంతో ఉండేవాడు, పిరికివాడిగా జీవిస్తూ వచ్చాడు, అవిధేయుడిగా జీవిస్తూ వచ్చాడు, మూర్ఖుడిగా జీవిస్తూ వచ్చాడు. చూడండి, మనుషులు కోరుకున్నటువంటి రాజు ఇటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మన జీవితంలో ఏది క్షేమమో, మన జీవితంలో ఏది కలిగి ఉంటే క్షేమమో దేవునికి బాగా తెలుసు. అందుకే దేవుడు మనం అడిగింది కాకుండా తన చిత్తములో ఉన్నది మనకి ఇవ్వటానికి ఆసక్తి కలిగి ఉంటాడు, ఇష్టం కలిగి ఉంటాడు. కానీ మనము దేవుడు మనకిస్తున్న దాని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండం. దేవుడు ఏదైతే మనకు అనుగ్రహిస్తున్నాడో దాని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండం. కొంతమంది ఉంటారు నమ్మకంగా పోషించమని చెప్పి దేవుడు ఒక 100 మందితో కూడిన సంఘాన్ని ఇచ్చినప్పుడు ఆ సంఘం పట్ల నమ్మకత్వం కలిగి ఉండడు, కానీ 1000 మంది సంఘ కాపరి కలిగి ఉన్నటువంటి సంఘాన్ని చూసి అసూయ పడుతూ ఉంటాడు. అటువంటి సంఘం నాకు కావాలని చెప్పి అసూయ చెందుతూ ఉంటాడు. దేవుని చిత్తములో నువ్వు నడిపించగలిగినటువంటి సంఘ సభ్యులను నీ సామర్థ్యం కొలది దేవుణ్ణి అనుగ్రహించాడు. వారిని నమ్మకంగా పోషించు, వారి పట్ల మంచి మనస్సాక్షి కలిగి సేవ చేయి. ఆ విధానాన్ని పక్కన పెట్టేసేసి 1000 మంది నాకు కావాలి, 2000 మంది నాకు కావాలి, అనేక వేల మంది ముందు నేను నిలబడాలి, అనేక చోట్ల నేను సువార్త ప్రకటించాలి. దేవుని సేవ చేయటం తప్పు కాదు, దేవుని సేవ కోసం ప్రయాసపడటం తప్పు కాదు. కానీ దయచేసి గమనించండి, దేవుని చిత్తానుసారంగా దేవుని సేవ చేయాలి, దేవుని చిత్తములోనే దేవుని సేవను నమ్మకంగా చేయాలి. అది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానుసారమైన వ్యక్తులు మాత్రమే దేవుడు రక్షించిన వ్యక్తుల జీవితాల్లో ఉండాలి, దేవుని బిడ్డల జీవితాల్లో ఉండాలి. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎవరైనా సరే హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఒప్పుకోగలరా, మేము దేవుని చిత్తం చేయగలుగుతున్నాము, దేవుని చిత్తానికే ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాము, దేవుడు మా జీవితంలో ఏవైతే తలంపులు ఆలోచనలు కలిగి ఉన్నాడో వాటిని చేయడానికే మేము ముందడుగు వేస్తూ ఉన్నాము అని చెప్పగలరా? చెప్పగలిగితే సంతోషం. కానీ దురదృష్టకరం ఏంటంటే చాలా వరకు ఈ రోజుల్లో దేవుని చిత్తం చేసేవారిగా ఎవరూ ఉండటం లేదు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండటం లేదు. దయచేసి గమనించండి, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, దేవుడు మనల్ని చేసినప్పుడు ఏ విధంగా బ్రతకాలి, ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఆ జీవిత క్రమాన్ని మనం అలవాటు చేసుకోవాలి, ఆ జీవిత క్రమంలోనే మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. చాలామంది వారు దేవుని కోసం ఏదేదో చేయాలని ఆశపడుతూ ఉంటారు, గొప్పగా సంఘం కట్టాలని ఆశపడుతూ ఉంటారు, దేవుని కోసం కానుకలు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు, దేవుని కోసం మందిరాన్ని కట్టించాలని ఆశపడుతూ ఉంటారు, దేవుని కోసం అది చేయాలి ఇది చేయాలని తెగా ప్రయాసపడుతూ ఉంటారు, బహుగా ప్రయాసపడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, ప్రయాసపడటం తప్పు కాదు, దేవుని కోసం కష్టపడి పనిచేయడం తప్పు కాదు, దేవుని కోసం సాక్షులుగా జీవించడము తప్పు కాదు. కానీ మనం చేసే ఏ పనైనా సరే దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా అనేది 1-2 సార్లు పరిశీలించుకోవాలి. అది సేవకుడైనా విశ్వాసి అయినా మరెవరైనా సరే, ఇది దేవుని చిత్తమా కాదా, నేను చేస్తున్నది దేవుని విధానమా కాదా, నేను జీవిస్తున్నది దేవుని కోసమా కాదా అనేది పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, దయచేసి గమనించండి, నీకు నువ్వు కలిగి ఉన్నటువంటి భార్య దేవుడు నీకు అనుగ్రహించినటువంటి భార్య. ప్రియ సహోదరి, నువ్వు కలిగి ఉన్నటువంటి భర్త దేవుడు నీకు అనుగ్రహించినటువంటి భర్త. వారి పట్ల నమ్మకం కలిగి జీవించు, వారి పట్ల విశ్వాసం కలిగి ముందుకు సాగు. దేవుడు నీకేవైతే అనుగ్రహించాడో వాటి పట్ల ఇష్టం కలిగి ముందుకు సాగు. అంతేగాని ఇశ్రాయేలు ప్రజల్లాగా
దేవుడు మాకొద్దు, మా ముందు నడిచేటటువంటి రాజు మాకు కావాలని కోరుకొని వారు బాధపరచబడ్డారు. కానీ మనం ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. దేవుని చేతికి అప్పగించుకొని దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని చిత్తానుసారమైన వ్యక్తులను మన జీవితంలో స్నేహితులుగా మన జీవిత భాగస్వాములుగా కలిగి భాగస్వామిగా కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేసే విధంగా మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. సంపూర్ణంగా ఏది జరిగినా సమస్తము నీ చిత్తానికి అప్పగిస్తున్నాను ప్రభువా అని మన జీవితాన్ని మనం దేవుని చేతికి అప్పగించినట్లయితే, ఒకవేళ దేవుని చిత్తానుసారమైన వ్యక్తి మనకు నచ్చకపోవచ్చు, కానీ మన జీవితంలో ఆ వ్యక్తే క్షేమకరమైన వ్యక్తి, ఆ వ్యక్తే మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు, ఆ వ్యక్తే మన జీవితాన్ని సమర్థవంతంగా నడిపిస్తాడు. కనుక దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనం ఉండాలి. అది సేవలోనైనా, విశ్వాస జీవితంలోనైనా, వివాహ వ్యవస్థలోనైనా, మరెక్కడైనా సరే దేవుని చిత్తమే ముఖ్యమైనది. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక దేవుని చిత్తం మాత్రమే చేసే వ్యక్తిగా ప్రియ సహోదర సహోదరి మనం ఉండేటటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగను ప్రార్థన చేద్దామా. కృప కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. ఇశ్రాయేల్ ప్రజలు రాజును కోరుకున్నారు నాయన. అయ్యా, నిన్ను రాజుగా ఉండకుండా వారు త్రోసివేశారు. ఐగుప్తు దేశము నుండి, ఫరో యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించి వాగ్దాన భూమికి వారిని నడిపించావే. ఎంత ప్రేమ వారి పట్ల చూపించావు దేవా, కానీ వారు నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించలేదే. మనుష్య రూపంలో ఉన్నటువంటి ఒక రాజును వారు కోరుకున్నారు నాయన. ఆ రాజు వారిని ఇబ్బంది పెట్టాడు. అలాగే ఈరోజుల్లో మాలో, మా సహోదరుల్లో సహోదరుల్లో అనేక మంది వివాహ వ్యవస్థలో వారి మనస్సుకు నచ్చిన వారిని కోరుకుంటున్నారు, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అందువల్ల కష్టాలు నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు నాయన. వారి మనస్సుకు నచ్చిన వారు కాదు, కానీ నీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారి జీవితంలో భాగస్వామిగా పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే వారే క్షేమంగా ఉంటారు కనుక, వారు మాత్రమే క్షేమంగా నడిపించగలరు కనుక, అటువంటి కృపను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. స్నేహితులుగా కలిగి ఉన్న, సేవలో కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ నీ చిత్తానుసారమైన వారిగానే ఉండటానికి మాకు సహాయం అనుగ్రహించమని, మా జీవితంలో ప్రభా నిత్యము నీ చిత్తము జరిగిస్తూ ముందుకు సాగేటటువంటి భాగ్యము కూడా మాకు అనుగ్రహించమని, సమాధానకరమైన జీవితం నీ చిత్తాన్ని చేసే జీవితం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.